తేదీ 16/4/2019 రోజున దాదాపు 11 గంటల ప్రాంతంలో 11 గంటల ప్రాంతంలో మన అరవింద్ నగర్ జగిత్యాలలో 15th వార్డ్ కౌన్సిలర్ అనుమల్ల శ్రీనివాస్ ఎలియాస్ కోట్ సీనియర్ అతని ఇంటికి ముఖేష్, రవి, మధు అండ్ రాజేందర్ ఒక కిరణ్ అని ఉన్నారు. వీళ్ళు పోయినారని దాంట్లో దరఖాస్తు కూడా పోయి కోర్టు సీన్ని బయటకు రమ్మని ముఖేష్ పిలిస్తే బయటకు రాగానే అతని దగ్గర ఉన్న కత్తి తీసుకొని గొడవగా కింద పడిపోతే ఇంకో ముగ్గురు పోయి కత్తులతో వాళ్ళ దగ్గర ఉన్న కత్తులతో అతని గొడవగా రక్తగాయాలైతే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చనిపోయాడు అని పడిపోయాడు అనుకుని వాళ్ళు పారిపోవడం జరిగింది. అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడి నుంచి సిటీ స్కాన్ తీసుకెళ్ళి మళ్ళీ ఒక సర్జన్ దగ్గర వేస్తే అతనికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. దీంట్లో ఇవాళ 4 అరెస్ట్ చేయడం జరిగింది, రికార్డ్ చేయడం జరిగింది. దీంట్లో 4 ఇన్వాల్వ్ అయినారు. దాంట్లో గోగోజు ముఖేష్ కన్నా, పర్లేర్ల మధు, గొల్లపల్లి రవికుమార్ అండ్ జటంగుల రాజేందర్. ఈరోజు వీళ్ళని 4 అరెస్ట్ చేస్తా ఉన్నాము. ఇంకో అతని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఉన్నది లేని చూసి మళ్ళీ అతని మీద యాక్షన్ తీసుకోండి. ఇంకో కోర్టు సీను ఈ ముఖేష్ కోర్టు సీన్కి ఇంతకుముందు అనుచరుడు, వీళ్ళు ఒకటే పార్టీలో పనిచేయడం జరిగింది. సో వాళ్ళ దగ్గర పనిచేస్తున్నప్పుడు వాళ్లకు మధ్యన వైరం ఏర్పడి కొన్ని చిన్న చిన్న సంఘటనలు కూడా జరిగినాయి. వాళ్ళకిద్దరికి అప్పటి నుంచి వాళ్ళ మధ్యన గొడవలు జరుగుతూ ఉన్నాయి చిన్న చిన్న. సో ఇతని మీద ఇంతకుముందు 2015 ఒక కేసు కూడా రిజిస్టర్ అయిందండి వాళ్ళ గొడవలలో. ఈ మధ్య కాలంలో ఇతన్ని లేదా ముఖేష్ కన్నా ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్గా ఒక పార్టీలో టౌన్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉంటే తీసేయడం జరిగింది. అది ఈ కోర్టు సీని తీసేసిండు అనే నెపంతో, ఆ అనుమానంతో ఇతను చేయబట్టే నా పదవి పోయిందనే ఉద్దేశంతో అది మనసులో పెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకొని ఆ రోజు ఎట్లన్నా చంపాలనే ఉద్దేశంతో ఇంటికి పోయి బయటకు పిలిచి కత్తి పోటీ గొడవ అతనికి ఒకటి సంకల 2 తలపైన ఒకటి పక్కటెముకల గాయాలైనవి. సో ఇప్పుడు అతను సేఫ్ ఉన్నారు. వాళ్ళ మీద ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి మేము ఇప్పుడు కోర్టు పంపుతున్నాం. వాళ్ళ దగ్గర వాళ్ళు వాడిన ఈ 4 కత్తులు రికవర్ అయ్యారు. అరెస్ట్ చేసిన ఈ 4 ఉన్నారు. వాళ్ళ మీద షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. షీట్స్ ఏ ఇంతకుముందు ఉన్న కేసులు అభివృద్ధి పరిశీలించి ఒకవేళ ఇంతకన్నా ఎక్కువ కేసులు ఉంది, దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది,
తర్వాత ఇంకా ఒకరు ఒకరికి తెలుస్తూ ఉంది. వాళ్ళని ఇప్పుడు ఈ నలుగురు మీద అయితే మేము షీట్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాము. ఇంకోసారి జగిత్యాల పట్టణంలో ఎవరైనా ఇలాంటి సంఘటనలకు పాల్పడితే తప్పకుండా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం వస్తుంది. వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది మేము దయచేసి ఇలాంటి అవాంఛనీయ సంఘటనల తలదూర్చిన కోసంగా మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని ఈ తాగిన మైకంలు ఇదంతా చేసడం జరిగింది. వీళ్ళకి ఒక ఇద్దరికైతే ఏం లేదు, పిలిస్తే పోయి మా అన్న పిలుస్తుండ్రు కదా అని పోయి ఇదంతా చేయడం జరిగింది. వాళ్ళని షీట్స్ ఓపెన్ చేస్తామని. సో ఇలాంటి సంఘటనలలో యూత్ ఎస్పెషల్లీ చెప్పేది ఏంటంటే ఎవరు పిలిచినా కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచి ఉంటుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో ఎవరు పాల్గొన్నా కానీ తప్పకుండా వారికి వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకొని వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది.